తనకల మండలం బొంతలపల్లిలో తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కానీ ఏ ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బొంతలపల్లి కుళ్ళాయప్ప, కిరణ్ కుమార్, చాంద్ బాషా పాల్గొన్నారు. ఏమన్నా ఇది ప్రాబ్లము? ఎప్పటి నుంచి ప్రాబ్లం ఇది? చెరువులేదు, నీళ్ళు వచ్చింది ప్రాబ్లమే. ఏమిది? ఏమి నీళ్ళు తాగడానికి? నీళ్ళు తాగడానికి కాలనీ లేవు. ఎవరు లేడు. ప్లస్ ఏమంటే ఆ కాలువలో నీళ్ళు పైపులు కటింగ్ అయినాయి. అవంతా అంటే డ్రైనేజ్ వాటర్ అవి అంతా పైపులు వస్తాయి. మేము తాగేదానికి ఇబ్బంది కాదు మాకు. ఇప్పుడు మీకు మీ డిమాండ్స్ ఏమి? మాకు నీళ్ళు మంచిగా కావాలి. నీళ్ళు రాలేదు అసలు. అందరికి కొరాల్లో నీళ్ళు ఉండాలి. అంతే పోటీలు మీరు చేయండి, మీరు చేయండి అని పోటీలు పెట్టుకుని మీకు నీళ్ళు మీద మాకు నీళ్ళు తాగేదానికి లాగానే చేస్తాను. మా కాలనీకి తాగేకి లేవు, కనీసం బాత్రూమ్ లో వాడుకోవడానికి నీళ్ళు వాడుకునేకి లేవు. పెద్ద పెద్ద నాయకులకే చెప్పినాము, ఎవరు పట్టించుకోవాలి మాకు. ఎంపీటీసీ మాది ఎంపీటీసీ చెప్పినాము, వేరే వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్థం చేస్తాం చేస్తాం వాళ్ళ వాళ్ళు పోటీ పెట్టుకుంటారు. పండి అమ్మ వాటర్ మాకు లేవు సరైనవి. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు పెట్టుకుని నీళ్ళు అక్కడ చేస్తున్నారు.